దానికి అసలు బాడీ పనిచేద్దాన్ని మీకు చెప్పకూడదు అనుకుంటాను, కానీ ఒక ఆర్మీ ఆఫీసరు తన కూతురు బాధ నాకు ట్రైన్లో వెళ్తే చెప్పాడు, హాస్టల్లో పెట్టాడంట, పెడితే ఆ పిల్ల చెప్పి ఇంకా నేను తీసుకొచ్చానండి, నాకు కూతురు ముఖ్యం, దిక్మాలు చదువు కాదని తీసుకొచ్చానండి. మా అమ్మ ఏం చెప్పిందంటే, నాన్న అక్కడ చదువు ఎంత ఎక్కువైపోయిందంటే మమ్మల్ని దీనికి కూడా వదలట్లేదు నాన్న, బాధపడాలి నవ్వకూడదు, అంత దిక్కుమాలిన చదువు అక్కర్లేదండి, అంత ఎక్కువ చదివేయకూడదు, అంత ఎక్కువ చదివేస్తే ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, బొట్టు లెస్, బట్టలు లెస్, స్లీవ్ లెస్, సిగ్గు లెస్, బ్యాంగిల్ లెస్, బ్రెయిన్ లెస్, టోటలీ యూజ్లెస్. ఇవన్నీ వజ్రాలండి. నేను ఎప్పుడన్నా బస్సులో వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, రోడ్డు మీద వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా, ఎవరన్నా ఒక ఆడపిల్ల చక్కగా ఉంటే బాగుంటుంది దండం పెట్టుకుంటాను, స్వామి ఈ పిల్ల బా ఎవరో నాకు తెలియదు, ఈ పిల్ల బాగుండాలని దండం పెట్టుకుంటాను, దాన్ని చక్కగా కూర్చోమని ప్రొటెక్ట్ చేసామని దండం పెట్టుకుంటాను. ఎందుకని, అది కూడా మన పిల్లే, అది కూడా మన బిడ్డే, మరి చక్కగా ఉండాల్సిన పిల్లలు చక్కగా లేకుండా నిన్న నేను ఎవరితోనో బాధపడ్డాను. నిన్న హోలీ కదా, టెంపుల్లో బాగా కీర్తన, మాకేమో ఉపవాసం, నిన్న లక్ష్మీదేవి పుట్టినరోజు, చైతన్మా పుట్టినరోజు, అంతా బాగా జరిగింది, ఎవ్రీథింగ్ నైస్. ఒక పిల్ల మాత్రం క్లబ్ డ్యాన్స్కి వచ్చినట్టు వచ్చింది గబ్బుగా. నేనేమో ఎవరితో అన్నా అమ్మాయి గడ్డి పెట్టిద్దాం అనుకున్నాను, కానీ నాకేమో జనాలతో సరిపోయింది, పిలిచి గడ్డి పెడితే మళ్ళీ హట్ అవుతారుగా, అనకూడదుగా. ఇప్పుడు అలాంటి దిక్కుమాన డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి, కొనిస్తేనేనా ఈ మధ్య అది గాలి మొక్కలు చక్కలు ఏమంటారు, మీకు తెలుగు అయితేనే బాగుంటుందని వాడతాను, ఇంగ్లీష్లో ఏమంటున్నాను, నేనేమంటా అంటే ఏదో లేదు పెట్టకూడదు, నేననేది నా పాయింట్ ఏంటంటే అమ్మా, ప్లీజ్ క్యాచ్ మై పాయింట్, ఎన్ని అమ్మా వీళ్ళందరూ బంగారాలమ్మా, మీరు ఆలోచించండి వాట్ ఐమ్ సేయింగ్, మీరు ఆలోచించండి ఒక్క నిమిషం, టైం 10, నేను 7:25 వచ్చానండి, 2:30 వీళ్ళు ఎందుకు కూర్చోవాలండి, సినిమా ఉందా అక్కడ, ఫోన్ ఏమన్నా అది ఉందా, ఫోన్ ఉందా, ఎందుకు కూర్చోవాలి, ఎందుకు పడుకోవాలి, వంక పెట్టేనా పడుకోవాలి, లేదా వంక పెట్టి వెళ్ళిపోవాలి, ఏది ఎరా ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడ ఏదో సబ్జెక్ట్ ఉండబట్టేనా, అవునా, మరి ఎలా కాపాడుకోవద్దా నువ్వు, బంగారు నేననేది ఎంత మంచి పిల్లల్ని, ఇప్పుడు దానికి ఎగ్జామ్ ఉంది వెళ్ళిపోరానా అంటే కూడా వెళ్లకుండా వింటుంది, నేను చెప్పడం గొప్ప కాదు పక్కన పెట్టండి, అది మీరు చెప్పేవాడు గొప్పోడు కాదండి, గుర్తుపెట్టుకోండి, చెప్పేవాడు గొప్పోడు కాదు, నేను చెప్తాను రాసిస్తాను వినేవాళ్ళే గొప్పోళ్ళు, చెప్పేవాడు గొప్పోడు కాదు, నువ్వు మనసు పెట్టి వినాలి, ఇక్కడ కూర్చుని మాకు బోల్డ్ వచ్చి చెప్తావు, నువ్వు వినాలిగా, విడిదాన్ని ఆక్రమింపు చేసుకోవాలిగా, మీకెంత శ్రద్ధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నటించడం కుదరదు, నేను మాట్లాడుతున్నాను, నేను నటించచ్చుగా, ఏం చేస్తాం, నేను అన్ని మనసు పెట్టి వింటున్నానండి, ఓ జోక్ చెప్తాను సరదాగా, అది చెప్పేసి ముగిద్దాం పాప. సో ఓ పిల్ల ఒక కుర్రవాడు లేజీ ఫీలో క్రేజీ ఫీలో అని నేను అలా ఉండకూడదని చెప్పడానికి చెప్తున్నాను, మీరు అందరూ బంగారాలు, మీ అందరికి ఇచ్చిస్తాను, అన్నీ వచ్చినాడు. సో వాడు మహా క్రేజీ మహా లేజీ, ఒరే అక్కడ రామాయణం చెప్తున్నారా స్వామీజీ వెళ్ళరా అంట, వీడు మహా క్రేజీ కదా ఏమెళ్తాం అన్నాడు, వెళ్ళరా బాబు నా కోసం వెళ్ళరా అని బతిమాలి పంపించింది, పంపిస్తే ఈ వెధవన్నారు వెధవా అమ్మా అలా చేయకూడదు, వీడు ఏం చేశాడంటే కొంతమందికి గుడికి వెళ్తే గాడ్ సపోర్ట్ లేకపోయినా పర్లేదు, గాడ్ సపోర్ట్ కావాలి, గాడ్ చూసుకుంటారు, ఓటీ చేయడం, ఓటీ అంటే అర్థం కదా, పార్ట్ టైం డ్యూటీ అదే ఓటీ, వీడు అది శ్రీరామం పందిరి చూసుకున్నాడు, కంబం ఒకటి పందిరి ఎత్తారు గొంచ, ఈ గొంత చూసుకుని వెళ్ళి వచ్చాడు, వీళ్ళ అమ్మ అడిగింది ఎరా రామాయణం ఎలా ఉందా, తిగిగా ఉందా,
నీకుందంటే చెప్పినాడు గొప్పోడు, ఇది బాగా విన్నాడు ఫోన్లే అంత రామమయమని ఆనందంగా పడుకున్నాడు. అవి లేవలేదు పాపం, అందుకని వెళ్ళలేకపోయింది. ఈరోజు వెళ్ళి వస్తాడు, ఏదో పెట్టి తినేహాడు అయిపోయింది. మన్నాడు కూడా వెళ్ళొచ్చాడు, ఎలా మళ్ళీ వచ్చాక ఎలా ఉంది ఉప్పగా ఉంది అని ఉప్పగా ఉంటుంది నా చూచు. వీడికి ఏదో డౌట్ వచ్చింది, వీడు ఎలా అందుకని ఎంట్లో దిగి మన వీరబాబు లాంటి పంపించాడు. పంపిస్తే మరి తెలివైనడు కదా, చూశాడు ఎంక్వైరీ చేశాడు. వీడు ఏం చేశాడంటే ఈ స్తంభం ఆన్ క్రీట్ అనుకుంటుంది. అలా పడుకుంటే ఫస్ట్ రోజు పంతులు గారు అందరికీ లడ్డు పేసాలు పెద్ద వచ్చారు. వీళ్ళేమో పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసి పడుకున్నారు. లేస్తే మళ్ళీ ప్రమాదం కదా. ఇప్పుడు చాణుకులు ఏం చెప్పాడంటే పావుతో పందితో పోలీసు ఓడితో జాగ్రత్త నిద్రపోయేవాడితో జాగ్రత్త ఉండాలన్నారు. అంత పకారం ఏంటో ఏకారం బా పోలీసు బా పడుకున్నాడు బా బాబు బా పంది అంత పడుకున్న వాళ్ళు ఎంత ప్రమాదం. ఎందుకంటే పందిని గెలిచి వాళ్ళకు సెట్ వాళ్ళు పావును గెలిస్తే రాజ్యాన్ని, పోలీసు వాళ్ళు గెలిస్తే రాజ్యాన్ని డ్యూటీగా ఉంటుంది. సో మరి పడుకున్నాను లేపి అనుకో ఆడు నీ అని మొదలెట్టారు అనుకో, అవన్నీ ఏమలేం కదా. అందుకని పొద్దుగా లేపడం లేపు దండించుకోవడం ఎందుకని అప్పటి కొద్దిలోకి వచ్చారు. ఆ లడ్డు కూడా వేసారు, ఈ లేచాక ఇచ్చారు. ఎలా ఉందరా అని అడిగితే రామాయణం ఎలా ఉంది అన్నారమ్మ. వీరికి ఏమైనా పడింది ఎలా ఉంది అది ఒకటి అయినా పడింది రామాయణం చెత్తేగా ఎలా ఉంది రామాయణం. ఆ టైంలో ఏం నోట్లో ఏముంది ఆ లడ్డు కూడా ఉంది తీగా ఉంది. వాళ్ళ అమ్మ ఏదో ఊహించుకుంది వీడికి పరమ పుణ్యాత్ముడే. రెండో రోజు కూడా ఈ విధంగా పడకపోతే వేసి పడుకున్నాడు, కుక్క కాలెత్తి నవ్వు తీరండి. నన్ను అర్థమైందా? సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టోరీ నవ్వండి ఇంకాసేపు నవ్వండి. మనము నన్ను అర్థం, మనము ఎప్పుడు కూడా వినేటప్పుడు చాలా కాషియస్గా అటెంటివ్గా ఉంటాం. మీరు నమ్ముతారా, నేను స్నానం చేస్తూ కూడా వింటూనే స్నానం చేస్తాను. బాక్స్ ఉంది కదా అందులో మెమరీ కార్డు ఇందాక తీసి పక్కన వింటూనే ఉంటా, వింటూనే ఉంటా. బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఎవడైనా విని చెడిపోయినోడు ఉన్నాడు కానీ విని చెడిపోయినోడు ఎవడు లేడు. కాంటాక్ట్ మార్చిన సినిమా చూసారా, అందులో మంచి పాట ఒకటి, చాలా అన్ని మంచి పాటలు. అందులో ఒకటి ఏంటంటే చెబితే వింటివ గురు గురు వెనకే చెడి తిని శిక్షా శిక్ష నే వెనకే చెడి తిని శిక్షా శిక్ష అంటే పాత సినిమాలు చూడాలి. ఎందుకంటే అందులో మ్యాటర్ ఉండే, ఎందుకని అన్ని అన్నీ కూడా చాలా సినిమాలు ఈ దేవుడి సినిమాలు అన్నింటిలో కూడా ఒక మోరల్ ఉండేది. ఒక అదేదో సినిమా నాకు ఐడియా లేదు కానీ నీ ధర్మం మరువద్దు జాతిని నిలిపిన నీతిని నడిచిన మానీయులనే మరువద్దు అంటూ రాముడు గురించి అన్నీ చెప్తారు. కాబట్టి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్, అదవుతుందా, మనం అందరి నుంచి నేర్చుకోవాలి. మీకు రాత్రిపూట ఖచ్చితంగా గీత చదవండి. నేను తెలుగు ఇంగ్లీష్లో సరదాగా మాట చెప్తాను, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెడ్ మై తాత. ఏం చెప్పాను గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకన్ ఆర్ రాత. వాట్ యు వాంట్? యు వాంట్ గీత ఆర్ రాత? వాట్ యు వాంట్? భగవద్గీత. అందుకే శంకరాచార్యులు చెప్తారు భగవద్గీత కించిత్ గీత గంగా జలలవ కని కాపి. భగవద్గీతలో దానం ఎలా చేయాలి, మన తిండి వ్యవహారంలో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా యూనివర్సిటీలో, చాలా యూనివర్సిటీలు ఫారిన్ కంట్రీస్లో భగవద్గీత యాజ్ ఎ మాండేట్ తెలుసా, పాఠ్య గ్రంథం. మన దరిద్రం ఏంటంటే మన ఇళ్ళలో ప్రతి క్రైస్తవుడు బైబిల్ పట్టుకుంటాడు, ప్రతి ముస్లిం ఖురాన్ పట్టుకుంటాడు, మనం మాత్రం రిమోట్ కంట్రోల్ వాడే పట్టుకుంటాం. షేమ్ కదా. అందుకని టీవీ తగ్గించండి, ఎలక్ట్రికల్ డివైస్ దూరం పెట్టండి, కొంతైనా ఈశ్వరుడికి దగ్గర అవ్వండి. పొద్దున్నే లేచి ఇలా చేతులు నడిపి ఇలా చూసుకుని ఏం చెప్పాలి, తెలుసు వచ్చా మీకు చెప్పండి. నేను అందుకే చెప్పాను ఇద్దరు ఆడపిల్లలు మగ మంది పది మంది మగ మీద ఎవరికి వద్దు బాగుంటుంది, ఇద్దరు ఆడపిల్లదే బాగుంటుంది. అంటే నేను మగపిల్లని తక్కువ చేస్తున్నాను కాదు, భగవంతుడు ఇచ్చిన
గొంతు అమృతం. ఆయనే చెప్పాడు, స్త్రీల వాక్కు నేను అన్నాడు బాబు. కాబట్టి మనం ఒక్క అన్నమైతేత్వం కొంచెమే పడతాను. ఐ హావ్ టు గో, యూ హావ్ టు గో. చెప్పండి, నేను చెప్పినప్పుడు, నేను చెయ్యి ఊపినప్పుడు 4 సార్లు ఈ మాట చెప్పాలి, మిగిలిన కీర్తన పాడిన తర్వాత. శోభానే 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 సతులాల శోభాన బాడరమ్మ. కొంచెం అందంగా.